హ్యాపీ హోమ్స్పై చర్యలకు వెనుకడుగు అక్రమ నిర్మాణాలకు అధికారుల వెన్ను దన్ను నూట పదకొండు జీవోకి అడ్డు తగులుతూ ప్రోత్సహిస్తున్న కార్యదర్శులు అధికార ప్రతిపక్షం ప్రజా ప్రతినిధుల చేతివాటం ప్లాట్లకు ఇచ్చే రైతు బంధు ఎందుకు ఆపడం లేదు ఉన్నతాధికారులకు ఫిర్యాదు పట్టించుకుని వైనం కేతిరెడ్డిపల్లి శ్రీరామ్ నగర్ అక్రమాలపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన ఆదా ప్రతినిధి బోగస్ పత్రాలపై కేసులు ఎందుకు నమోదు చేయడం లేదు అంతా ఇష్టమనే సినిమా డైలాగు తలపించే విధంగా ఉంది కేతిరెడ్డిపల్లి శ్రీరామ్ నగర్ ప్రజా ప్రతినిధులు అధికారుల వ్యవహారం గ్రామానికి మంచి చేస్తారని నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేస్తూ తమ స్వార్థ ప్రయోజనాల కోసం నూట పదకొండు జీవోను సైతం తుంగల తొక్కి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అంజనకాడికి దండుకోవడం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులతో పాటు కింది స్థాయి అధికారుల నుండి పై స్థాయి అధికారుల వరకు అలవాటుగా మారింది రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలతో పాటు అనేక మంది మంత్రులు సైతం అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం పరిపాటిగా మారింది రాష్ట్రంలో ప్రతిపక్షం తామేనని చెప్పుకుంటున్న జాతీయ పార్టీకి చెందిన సర్పంచ్ సైతం అధికార పార్టీ ప్రజా ప్రతినిధులతో కలిసి అక్రమాలకు పాల్పడుతుండడం చూస్తుంటే ఎంగిలి మెతుకులకు ఆశపడేవాడు ఏ సింహాసనంలో కూర్చోబెట్టినా అడ్డుకోవడం మానుడు అనే నానుడిలా ఉంది రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని కేతిరెడ్డి పల్లి శ్రీరామ్ నగర్ లో నూట పదకొండు జీవోను తుంగలో తొక్కుతూ సర్పంచులతో గ్రామ కార్యదర్శులు వందల పంతొమ్మిది ఎకరాల్లో ప్రభుత్వ నిబంధనలు కాలరాస్తూ చేపడుతున్న అక్రమ నిర్మాణాలను సక్రమమే అనే విధంగా వ్యవహరిస్తున్నారు హ్యాపీ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సుమారు ఎకరాల్లో ఎలాంటి అనుమతి లేకుండా భారీ లేఅవుట్ ఏర్పాటు చేశారు కేతిరెడ్డిపల్లి పల్లి గ్రామ పంచాయతీలోని నూట పదకొండు జీవో పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీలు లేనప్పటికీ దొడ్డిదారిన నిర్మాణాలు చేపడుతున్నారు వాటిని అరికట్టాల్సిన స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు చేతి వాటాన్ని ప్రదర్శిస్తూ అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్నారు అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఇరు గ్రామాల ప్రజా ప్రతినిధులు నూట పదకొండు జీవోను తుంగలో తొక్కి కార్యదర్శుల సహకారంతో నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు ఇంత పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ కింది స్థాయి అధికారుల నుండి పై స్థాయి అధికారుల వరకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం చూస్తుంటే అంతా వారి కను సన్న జరుగుతుందని స్పష్టమవుతోంది ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాల్సిన అధికారులే ప్రభుత్వ జీవోలను అమలుకు అడ్డు తగులుతుండడం చూస్తుంటే ఈ ప్రభుత్వంలో నూట పదకొండు జీవో మనుగడ సాధ్యమేనా అనే అనుమానం వ్యక్తమవుతుంది బిఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమాలను అరికట్టే అధికారులు ఉన్నారా అన్న అనుమానాన్ని పలువురు స్థానికులు వ్యక్తం చేస్తుండడం చూస్తుంటే ప్రభుత్వంపై వారికి ఉన్న విశ్వాసం ఏ ఇట్టే అర్థమవుతోంది కేతిరెడ్డిపల్లి శ్రీరామ్ నగర్ లో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న అక్రమాలపై కలెక్టర్ దృష్టి సారించి అధికార దుర్వినియోగానికి వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది నిబంధనల ప్రకారం అక్రమ నిర్మాణాలు చేయకుండా స్థానిక కార్యదర్శులు సర్పంచులు దృష్టి సారించి అడ్డుకోవాలి కానీ ముడుపులు తీసుకొని పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది నిబంధనలకు తూట్లు పొడిచి ప్రభుత్వ ఖజానకు భారీ గండి కొడుతున్నారు ప్లాట్లకు రైతు బంధు ఇస్తూ అక్రమంగా ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్నారు అక్రమ నిర్మాణాలపై సర్పంచులపై కార్యదర్శులపై ఫిర్యాదు చేసిన జిల్లా పంచాయతీ అధికారి ఎంపీడీఓ ఎంపీఓలు పంచాయతీల చట్ట ప్రకారం చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించాల ఎలాంటి సందేహం లేదు అక్రమాలకు వంత పాడుతూ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న సంబంధిత అధికారులపై సర్పంచులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదా ప్రతినిధి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది కావున జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి అక్రమ నిర్మాణాలను కూల్చి పంచాయతీరాజ్ చట్ట నిబంధనలను అమలు చేయని అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకుని చట్టం పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు అంతేకాకుండా ప్రభుత్వ సొమ్మును దొడ్డిదారిన హ్యాపీ హోమ్స్ ఎస్టేట్ బోగస్ వెంచర్ లో వారు చూపిన సర్వే నెంబర్లలో రెండు వందల పంతొమ్మిది ఎకరాలకు పొందుతున్న రైతు బంధును తక్షణమే విచారణ జరిపి నిలిపివేసేటట్లు చట్ట ప్రకారం చర్యలు అమలయ్యేలా చూడవలసిన పలువురు సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు ఇదే వెంచర్ లో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ వందల ఎనిమిది రిజిస్ట్రేషన్ చట్టం ఏం చెబుతుంది రిజిస్టార్ ఇచ్చిన ఉత్తర్వులు ఏమిటి బోగస్ పత్రాలు సృష్టించే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తే కేసులు ఎలా పెట్టాలి ఎవరు పెట్టాలి దానికి సంబంధించి పూర్తి వివరాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తిననుంది ఆదా హైదరాబాద్ మా అక్షరం అవినీతిపై అస్త్రం